అమ్మా వినండి, మన గ్రామంలో చాలామంది పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉంటారు. మరి పెళ్ళైన తర్వాత అత్తవారింటి దగ్గర ఏ విధంగా నడుచుకోవాలో, మరి భర్త దగ్గర ఏ విధంగా మసులుకోవాలో మా అమ్మాయి గారు మంచి నాలుగు మొక్కలు నేర్పుతుంది. నేర్చుకుని బాగుపడి పొండి. విని బాగుపడండి అన్న. ఆ విని బాగుపడండి. ఆ పతివ్రత అంటే అంటే ఉదయాన్నే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులన్నీ చక్కదిద్దుకొని భర్త కష్టపడి ఇంటికి వచ్చేసరికి ఆ మహా ఇల్లాలు చిరునవ్వుతో ఎదురు వెళ్ళి, అమ్మా విన్నారా, చిరునవ్వుతో ఎదురు వెళ్ళండి. అవును, సింపుల్ జీతికి నిర్మసి ఎదురు వెళ్ళారు. వెళ్తే దైవోత్తం వెనక మారిపోతాడు. నువ్వు ఒక దెయ్యంలాగా ఉన్నావు, చెప్పేది ఆలకించు. చిరునవ్వుతో ఎదురు వెళ్ళి ఇంట్లోకి తీసుకొని వచ్చి, ఇంట్లోకి తీసుకొని వచ్చి అక్కడ దాకా తోవదలిసి, అక్కడ తోవదలేదు ఇంట్లో, తోవేందుకు తెలీదు, దూరేస్తాడ ఎక్కడికి, ఇంట్లోకి. చెప్పేది ఆలకించు. ఇంట్లోకి తీసుకొని వచ్చి భోజనం దగ్గర కూర్చోబెట్టి తల్లిలా ప్రక్కనే కూర్చొని కూర్చొని కొంచెం అన్నం పెట్టుకోండి, కొంచెం కూర వేసుకోండి. మీకు ఎంతో ఇష్టమని గుత్తొంకాయ చేస్తానండి. అయ్యో ఏమిటండి బొత్తిగా ఈ మధ్య మీ తిండే పడిపోయింది. ఏమిటండి నోరు పడిపోయింది? ఏమిటండి నోరు పడిపోయింది? ఏమిటండి నేను అనదు నోరు పడిపోవడం కాదు, తిండి పడిపోయింది. ఏమిటా అంటే తిండి తగ్గించారు ఏమిటా అని అలా అడుగుతున్నారన్నమాట. చూసారండి, మరి ఎంత మంది భార్యలు కూడా ప్రతి భర్తకి దగ్గర కూర్చొని కొసరి అన్నం పెడుతూ ఉంటది. అవునవును, మరి కొంచెం వేసుకోండి, మరి కొంచెం వేసుకోండి, మరి కొంచెం వేసుకుని తినిపిస్తూ ఉంటారు. కొసరి కసరి వడ్డిస్తూ ఉంటారు. అందరి భార్య తినిపిస్తారా? నా భార్య ఉన్నది ఎందుకు? నీ భార్య అలా తినిపించదా? నాకు అన్నం పెట్టి పక్కన కూర్చొని ఉసూరుమని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? నేను ఎక్కువ తినేస్తాననే. ఈ ఆడవదటండి, అసలు భారత స్త్రీ సంప్రదాయం ఏమిటి? ఏమిటి భర్త తినగా మిగిలిన అన్నాన్ని భోంచేయటం మా స్త్రీలకు సంప్రదాయం. సంప్రదాయం అటువంటిది భార్య తినదో ఉన్నదో పట్టించుకోకుండా ఉన్నదంతా ఊడ్చుకొని తినేసి కుక్కలా కంచం కూడా నాకేసే ఇలాంటి కక్కుర్తి మొగ్గు దొరికినందుకు ఆ భార్య ఏడవదటండి. అందుకనేమో అడుక్కుంటూ అసలు రాడు మా ఇంటికి. ఒకవేళ వచ్చినా వచ్చినా నుంచి అలాగే వెళ్ళిపోయి రాడు. ఒకవేళ ఎలా వస్తే అడుక్కుంది మీ తినేస్తామని. నాయన వేరే ముష్టి, నీ ముష్టి నీ దగ్గరే ఉంచి నేను చెప్పేది ఆలకించు. ఈ విధంగా ఒకసారి భోజనం వడ్డించి భర్త భోజనం చేసిన తర్వాత ఆమె కూడా భోజనం చేసి ఇంట్లో పనులన్నీ చక్కదిద్దుకుని భర్త పడుకునే సమయానికి ఆ మహా ఇల్లాలు భర్త పాదాల దగ్గర చేరి చేరి చక్కగా కాళ్ళు నొక్కుతూ, అమ్మా విన్నారా, కాళ్ళే నొక్కండి, పేగ్గా నొక్కరు, నీ పేగ నొక్కేస్తాను. ఈ విధంగా పాదసేవ చేసుకునే వాళ్ళను పతివ్రతలు అంటారు. ఇటువంటి వాళ్ళు పతివ్రతలు అంటారు? అవును అమ్మా. మరి మా ఊర్లో ఉంది మహాపతి వ్రతం. మీ ఊర్లో? అమ్మా, ఆ మహాతల్లి, ఆ మహాతల్లి తోవంట వెళ్తుంటే పెట్టాలనిపిస్తుంది. ఏంటి దండము? అబ్బా, ఆవిడ ఎక్కడ ఉంది? మీ ఊర్లో ఉందా? మా పక్కింట్లోనే ఉన్నది. మీ పక్కింట్లోనే? చెప్పంటావా? చెప్పు, చెప్తే ఆలకించు. మా పక్కింట్లో ఉందండి మహాపతివ్రత. మహాపతివ్రత రాత్రి భోంచి పడుకునే ముందు, పడుకునే ముందు అలా ఆయన ఆవిడ కష్టం సుఖం మాట్లాడుకుంటున్నారు. కష్టం సుఖం మాట్లాడుకుంటున్నారు. భర్త చెప్తుండ భార్యతో ఏమని? వసే, నువ్వే నన్ను వసే అంటున్నావు? నేను కాదు, అలా ఆయన పిలుస్తున్నా ఆవిడ్ని. అప్పుడు ఈ మైక్ కాదు చూపించాను, వసే అను. వసే, నేను తెల్లవారుజామున కోడి గుయ్యంగాని ఏరు పూసుకొని పొలానికి వెళ్ళిపోతాను. నువ్వు మాత్రం ఉదయం 9 గంటలకల్లా చల్లదాన్ని కరచ పట్టుకొని పొలానికి వచ్చి అక్కడ ఇద్దరు పని చేసుకుందాం సరే అని చెప్పి చెప్పి ఇద్దరు పడుకున్నారు. ఇద్దరు పడుకున్నారు. తెల్లవారుజామైంది. కోడి కూసింది. కోడి కూసింది. అలా ఆయన లెగిశాడు. ఆయన లేచాడు. పని మొదలు పెట్టాడు. ఏం పని? పొలం పొలానికి ఏరు పూసుకొని పోతున్నాడు అమ్మా. ఏరు పూసుకొని పొలానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు? ఈ మహాపతివ్రత ఇక్కడ మొదలెట్టింది. ఆయన అలా పొలానికి వెళ్ళగానే ఈవిడ ఇక్కడ మొదలు పెట్టింది. మొదలు పెట్టింది. ఏం మొదలు పెట్టింది? పూజలు. పూజ? పతివ్రత కదా, పూజ చేసుకోవాలి మరి. అమ్మా ఈ మహాపతివ్రత పూజ మీద పూజ, పూజ మీద పూజ, పూజ మీద పూజ చేస్తుంటే ఈ పూజలకి దేవుడు వెనకాల దేవుడు, దేవుడు చెప్తాను. అదేంటి దేవుడు రాని ఏంట్రా? వస్తాడ్రా. నార్మల్. ఎందుకు పూజ చేస్తే దేవుడు వస్తాడా? నేను ఎన్నో సార్లు పూజ చేస్తున్నాను, ప్రతిరోజు పూజ చేస్తున్నాను. ప్రతిరోజు చేస్తున్నావు? ఒక్క దేవుడు రాడు. ఏంటి పూజకు ఒక్క దేవుడు రాలేదా? అలాప్పుడు నువ్వు పూజ చేయడం ఎందుకమ్మా? పూజకు వస్తుందండిగా. పూజ ఖర్చు లేదంటే మరి మీ ఊరి పత్ర అలా కదా? అలా కాదే, పూజ మీద పూజ, పూజ మీద పూజ, పూజ మీద పూజ చేస్తుంటే ఈ పూజలకి దేవుడు దేవుడు వచ్చేస్తాడు. ఈ ద్వారం అంటే దేవుడు రావడం, ఇక్కడ పూజ చూసుకోవడం, దక్షిణ సమర్పించడం, ఈ ద్వారం అంటే వెళ్ళిపోవడమే. అది కాదు, ఈ ద్వారం వెంబడి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇలాగే కదా వెళ్ళాలి. ఎలా కదా వెళ్ళాలి? దేవుడు దేవుడు గుద్దుకుంది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అమ్మో జామ్ అయిపోతుంది. అందులో ఒక దేవుడి సంగతికి దేవుడు తెలియకూడదు. అది అసలు సంగతి. ఈ పూజ పూర్తి అయితే మధ్యాహ్నం 1 గంట అయింది. 1 గంట అయిందా? 9 గంటలకే చల్దనం తెమ్మన్నాడు. అప్పుడు గుర్తుకొచ్చాడు వాళ్ళ ఆయన.
అసలు దేవుడు ఆహా వాళ్ళ ఆయన ఈ దేవుళ్ళ మరిపోయి ఆ దేవుడిని మర్చిపోయింది అబ్బా ఓరి నాయనో మా ఆయన చూస్తే ఉదయం 9 గంటలకు సల్దనం తమ్మన్నాడు తమ్మన్నాడు ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అయిపోతుంది 1 గంట అయిపోతుంది ఆ గబ్బుకి పూజలు ఆఫ్ చేసి ఆ సల్దనం కారే తెచ్చి తెచ్చి ఆ కారు చల్దనం పెట్టపోయింది చల్దనం పెట్టపోయి ఆగింది ఏ ఎందుకు ఆగింది ఎందుకు ఆగదా అదే ఎందుకు ఆగిందా టైం ఎంత అయింది 1 గంట అయింది ఆ 1 గంట అవుతంది 9 గంటల కదా చల్దనమే పట్టుకెళ్ళను పట్టుకెళ్ళ కదా 1 గంట అవుతుంది చెప్పి 1 గంట అయింది ఆలోచించింది ఆ సల్దన కేరజోని కేరజోని దోసరి బియ్యం వేసి దోసరి బియ్యం వేసి నిండా నీరేసి నిండా నీరేసి కప్పేసి మీదన మూత వేసి అయి పట్టుకెళ్తాంది చల్దన పట్టుకెళ్ళలేదు ఏడు చేస్తాడు పొలంలోనే ఆయన కష్టపడి పని చేస్తున్నాడు కష్టపడి పని చేస్తున్నాడు అవును అమ్మా మీదన ఎండ కాస్తుంది ఎండ కాస్తుంది కిందన భూదేవి కాలిపోతుంది కాలిపోతుంది భూదేవి ఎక్కడ ఉంది కిందన కిందన నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు భూదేవి కాలిపోతుంది భూదేవి కాలిపోతుంది కడుపులో పేగులు మాడిపోతున్నాయి ఆకలితో చుట్టుకుపోతున్నాడు పాపం ముడిచిపోయి పెళ్ళాన్ని పిలుస్తున్నాడు ఏమని ఏమే ఎక్కడ ఉన్నవే అయ్యో రాయే దా ఏడ్చే పిల్లరా నువ్వు నిజంగా ఆకతోనే చుట్టుకుపోతున్నావా అలా కనిపించట్లేదులే రాయే రాయే అని చెయ్యలా పిలుస్తున్నా కదా రాయే రాయే అని ఎలా పిలుస్తారు కదా మనం ఏట అలా దించేస్తున్నాడు చెయ్యి ఒకసారి చెయ్యలేపుతాంట ఓ పులాగా దిగిపోతాంది కిందకి అమ్మా అదే సంగతి ఆహా రాయే ఇప్పుడు దాకా ఏడు చేస్తున్నావో ఎక్కడ ఉన్నావో ఎవరితో కులుగుతావు భార్యను పట్టుకోని అరే కోపం అలా ఉన్నాడు అలాగే కడుపులో పేగులు మాడిపోతున్నాయేమో ఇప్పుడు తిడుతున్నాడో ఈ మహాపతివ్రత పతివ్రత సల్దన కేరజ్ పట్టుకొని పట్టుకొని చెరుగుట్టకి దిగుతుంది చెరుగుట్ట ఎక్కడ దిగుతుంది కల్లారా చూశాడు చూశాడు ఏమి నేను ఉదయం 9 గంటలకు సల్దనం తమ్మన్నాను తమ్మన్నాను మధ్యాహ్నం 1 గంట కా వస్తుంది అవును ఇప్పుడు దా కేర్ చేస్తున్నావు ఎవర్తో కులుగుతున్నావు అదిగో అని చెప్పి తప్పిమని తీసినాడు ఏంటి కర్ర 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 అక్కడ నుంచి తీయడమేటి కర్ర అక్కడే ఉంటది అక్కడ ఎందుకు ఉంటది ఏ కర్ర అక్కడ ఉంటది అక్కడ ఎందుకు ఉంటది చెప్పమంటావా ఆ చెప్పు వాడు పొలంలో ఏం చేస్తున్నాడు దున్నుతున్నాడు దున్నేవాడు ఎడమ చేతిలో ఏముంటుంది మేడు ఉంటుంది మేడు ఉంటది కుడి చేతిలో ఏటుంటది కర్ర ఉంటది ములకల కర్ర ములకల కర్ర ఈ దున్నప్పుడు ఆ దోమ పొడుద్దామని ఆ కర్ర అక్కడే పొడిచినాడు ఇక్కడ అందుకే ఇలా తీశాడా అందుకే ఇలా తీశాడు పోలే ఏమి నేను ఉదయం 9 గంటల సెల్దం తమ్మన్నాను మధ్యాహ్నం 1 గంటకి వస్తుంది ఇప్పుడు దాకా ఏడు చేస్తున్నావు ఎవరితో కులుగుతున్నావు అని కొట్టపోయాడు అలాగే ఆగు ఆగు నేనే అన్యం పుణ్య వర్గధన్నైతే అయితే నేనే అసల సస్వైన మహా పతివ్రతనైతే అయితే నేను తెచ్చిన సల్దన్నం సల్దన్నం ఇక్కడే పెడతాను ఇది ఇక్కడే ఉంది ఎంటనే బియ్యం వైపులు చెప్పించింది ఒరే తెచ్చిన బియ్యం కదరా ఆ సంగతి తెలియదు కదరా అబ్బో కొట్టపోయి ఆగాడు నిజంగా నా భార్య పతివ్రత అయితే అయితే తెచ్చిన సల్దన్నం బియ్యం అయిపోతే అయిపోతే చేతులన్నీ పిల్లల్ని చంపేసుకుంటానే అని చెప్పి ఒక్క నిమిషం ఆలోచించి ఆలోచించి కప్పది చూశాడు నిజంగా బియ్యమే ఉన్నాయి ఓరి బొక్కవంతుడు ఓరి భగవంతుడా ఓరి భగవంతుడా ఎంత పని జరిగిపోను ఎంత పని అయిపోను చేతులన్న పిల్లలను చంపేసుకుంటానే అని చెప్పి ఆ రెండు పట్టుకుంటాను మరి ఇటువంటి పతివ్రత మా ఊర్లో ఉంది కదా నువ్వు చెప్పేలాంటి పతివ్రతలు కాదు ఆలకించు